సరిపోదు శనివారం అనేది చాలా రికార్డులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సో ముంగిట చాలా రికార్డులు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రికార్డ్ అయితే దసరా అని చెప్పొచ్చు అనమాట. దసరాకి 20 కోట్ల పైన వచ్చాయని చెప్పొచ్చు. గ్రాస్ నెట్ షేర్ అయితే 14 కోట్ల 27 లక్షలు అయితే వచ్చాయి. సెకండ్ ప్లేస్లో ఖుషి ఉంది. సో ఖుషికి అయితే 9.87 వచ్చాయన్నమాట. అప్రాక్సిమేట్లీ 18 కోట్ల గ్రాస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత లైగర్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. లైగర్కి 9.57 అంటే 9.6 షేర్ అండ్ 18 కోట్ల గ్రాస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్టార్ బై సిద్ధు జోన్ గడ్డ నటించిన టెల్లు స్క్వేర్ అని ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో అది 9.2 అని చెప్పుకోవచ్చు అనమాట. 9.2 to 9.25 నెట్ షేర్ 14 to 15 గ్రాస్ ఉందని చెప్పొచ్చు అనమాట. 15 crore గ్రాస్ అది. స్కందకైతే 8.25 నెట్ షేర్ అండ్ 14.CR గ్రాస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో రేపు టార్గెట్ ఏ టార్గెట్ని రికార్డ్ బద్దలు కొడుతుందో చూడాలి. సో సరిపోతే శనివారంకి అయితే దసరా హైప్ అయితే వచ్చిందని చెప్తున్నారు. హీరో ఎక్కడికి వెళ్ళినా పోతారా రే అందరు పోతారు అని చెప్తున్నారు అనమాట. అది భారీ డైలాగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో నాజున్న వస్తున్నాం కొడుతున్నాం అన్నట్టు పోతారు, అందరు థియేటర్కి పోతారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంత హైప్ ఉంది కాబట్టి ఈ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సరిపోదా శనివారం ఏ మూవీ రికార్డ్ని బ్రేక్ కొడుతుందో కామెంట్ చేయండి. ఎందుకంటే టార్గెట్ అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. మీడియం రేంజ్ మూవీలో దసరా ఫస్ట్, సెకండ్ ఖుషి, థర్డ్ లైగర్, ఫోర్త్ టెల్లీ స్క్వేర్ అండ్ ఫిఫ్త్ స్కంద ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎంతో కొంత మంచి టాక్ వచ్చినా స్కంద లేదా టెల్లీ స్క్వేర్ రికార్డులు అయితే బద్దలు కొట్టే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో మరీ అంత ఉంటే ఖుషి రికార్డులు కూడా బద్దలు కొట్టవచ్చు. సో ఈ మూవీని మీరు చూస్తున్నారా లేదా కామెంట్ చేయండి. చైనాని జేజే నేచురల్ స్టార్.